Telangana ఎన్నికల ఫలితాలపై ఏపీలో బెట్టింగ్లు జోరందుకున్నాయి. పోలింగ్ శాతం నుంచి మొదలుకొని అభ్యర్థి ఆధిక్యం, ఎవరు గెలుస్తారు, అధికారం ఎవరికి దక్కుతుందనే అంశాలపై పందేలు ఊపందుకున్నాయి. అన్ని సర్వేలు ఒకలా ఉంటే లగడపడి సర్వే మాత్రం ప్రజాకూటమికి అనుకూలంగా ఉంది. ఇక అన్ని సర్వేలు రావడంతో ఏపీలో బెట్టింగ్ రాయల్లు భారీగా సొమ్ము చేసుకునే పనిలో పడ్డారు. తెలంగాణ ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్లు జోరందుకున్నాయి. ఎన్నికల ఫలితాలపై తెలంగాణలో కంటే ఏపీలో జోరుగా చర్చ సాగుతోంది. దీంతో బెట్టింగ్ రాయులు పెద్ద ఎత్తున పందాలకు దిగుతున్నారు. మొన్నటి వరకు ఎవరు గెలుస్తారు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనే అంశాలు బెట్టింగ్లో ప్రధాన అంశాలుగా ఉండేవి. అయితే లగడపాటి సర్వే ఫలితాల తర్వాత లగడపాటి సర్వే చుట్టూ బెట్టింగ్ సాగుతోందని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. కేటీఆర్కు ఎంత మెజార్టీ వస్తుంది, కేసీఆర్ మంత్రివర్గంలో ఎంతమంది గెలుస్తారు, టీఆర్ఎస్కు ఎన్ని సీట్లు వస్తాయి, మహాకూటమి ఎన్ని సీట్లు గెలుచుకుంటుందనే అంశాలపై బెట్టింగ్ సాగుతోంది. కూకట్పల్లి నియోజకవర్గంలో సుహాసిని విజయం సాధిస్తుందా, ప్రజాకూటమి గెలిస్తే సీఎం అయ్యే అవకాశం ఎవరికి దక్కుతుంది అనే అంశాలను సైతం బెట్టింగ్ రాయుళ్లు విడిచిపెట్టలేదు. ఓటింగ్ శాతం ఎంత నమోదవుతుంది అనే అంశంపై కూడా జోరుగా బెట్టింగ్ సాగినట్లు సమాచారం. అయితే ఇదంతా లగడపాటి సర్వే ఫలితాలు వెల్లడించక ముందు జరిగిన బెట్టింగ్ వ్యవహారం. ఒక పక్క అన్ని సర్వేలు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతుండగా లగడపాటి సర్వే ఒక్కటే ప్రజాకూటమికి అనుకూలంగా వచ్చింది. దీంతో బెట్టింగ్ రాయులు సైతం లగడపాటి సర్వేను తమ బెట్టింగ్ సబ్జెక్టుగా ఎంచుకున్నారు. లగడపాటి సర్వే నిజమవుతుందా లేదా అనే విషయంపైనే బెట్టింగ్ వ్యవస్థ అంతా సాగుతున్నట్లు ఇంటెలిజెన్స్ సమాచారం. దీంతో ఇప్పుడు తెలంగాణ ఫలితాలు తెలంగాణ ప్రజల కంటే ఏపీ బెట్టింగ్ రాయులకు కీలకంగా మారాయి. గతంలో క్రికెట్ మ్యాచ్లు జరిగిన సందర్భాల్లో బెట్టింగ్ రాయులంతా క్రికెట్పై బెట్టింగ్ కాసేవారు. తెలంగాణ ఎన్నికలు ప్రారంభమయ్యే నాటికి క్రికెట్ మ్యాచ్లు లేకపోవడంతో బెట్టింగ్ రాయుల దృష్టి తెలంగాణ ఎన్నికలపై పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఫలితం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా బెట్టింగ్ రాయులకు మాత్రం ఈ ఎన్నికలు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయనే చెప్పవచ్చు.